నమస్తే అండి కిరణ్ గారు నమస్తే సార్ మీతో ఈరోజు ఒక ముఖ్య విషయం చర్చించబోతున్నామండి చెప్పండి రాష్ట్ర రాజకీయాల్లో పెన్ సంచలనంగా మారి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముఖ్యమైన కారణాల్లో ఒక ముఖ్య కారణమైన రెడ్డి గారి ఐదవ వర్ధంతి దినం ఈరోజు ఈరోజుతో ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈరోజు ఆయన కూతురు వైఎస్ సునీత ఆత్మీయ సమావేశం అని చెప్పి పెట్టి వైఎస్ వివేక్ గారు తన తన తండ్రి గారి అభిమానులందరినీ ఒక చోటకి పిలిచి ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు అందరూ వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చారు ఆత్మీయులందరూ వచ్చారు వారి పరిసరాల ఊర్లో వారందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు కానీ విచిత్రం ఏంటంటే మన ప్రస్తుత సీఎం ఆయన సొంత చిన్నాన్న గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన మాత్రం ఆయన ఆయన సతీమణి ఈ రోజు రాలేదు దీనిపై మీ అభిప్రాయం మాకు పిండాలు పెట్టడం తెలుసు కానీ దండాలు పెట్టడం దండాలు వేయడం తెలీదు అని మాకైతే దీన్ని బట్టి అర్థమైంది పిండాలు పెడతారు కానీ దండాలు పెట్టరు దండాలు దండాలు వేయటం జగన్మోహన్ రెడ్డికి తెలీదు తెలీదు బాబాయ్ అని చంపింది ఈ రోజు అని తెలియదా వాళ్ళు అన్ని పక్కా ప్లాన్ ప్రకారం వేసుకున్నారు ఎవరెవరు చంపారు ఎవరెవరు పులివెందులో ఉన్నారు ఎవరెవరు అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు అని అందరికి తెలుసు కానీ వీళ్ళు మాత్రం కానీ కనీసం ఈరోజు అట్లీస్ట్ ఆయన ఒక ట్విట్టర్ పోస్టులు కానీ ఫేస్బుక్ పోస్టులు కానీ చేస్తూ ఉంటారు ఎవరికైనా వర్ధంతులు జరిగినా ఎవరికైనా జన్మదినాలు జరిగిన అభినందనలు నివాళులు చెప్తా ఉంటారు అది కూడా ఈరోజు కనీసం చేయలేదు ఆయన ఈ విషయం మరి మాట్లాడచ్చు లేదో నాకు తెలియదు కానీ గీతాంజలి చనిపోయిన విషయంలో సంబంధం లేని ఎక్కడెక్కడో ఆ ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో గాని ఎక్కడైనా చిన్న పోస్ట్ ఆ గురించి పెడితేనే దాదాపుగా డెబ్బై మంది మీద కేసు అయితే జరిగింది జరిగింది అవునండి అవును ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యురాలు కాదు కానీ దీనిగా అక్రమంగా అరెస్ట్ చేసి శవరాజకీయాలు చేసుకుంటా నువ్వు ఐదేళ్లుగా బాబాయిని కేసు ఇంతమటికి దానికి ఏ తీర్పు రాలేదు రాలేదు ఏంటి అసలు ఏం జరుగు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక ముఖ్యమంత్రికి తమ్ముడుగా ఇంకొక ముఖ్యమంత్రికి బాబాయిగా ఉన్న కుటుంబానికి న్యాయం జరగకపోతే ఏపీలో ఉన్న ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి కరెక్ట్ అండి ఇందులో మరొక విషయం ఏంటంటే ఈరోజు అదే ఆత్మీయ సమావేశానికి హాజరైన షర్మిల గారు మన చిన్నప్పటి నుంచి ఆయన చేతుల్లో పెంచారు మనల్ని నిన్ను కాని నన్ను కాని సునీత అక్కను మన ముగ్గురిని ఆయన చేతుల్లో మన చిన్నాన చేతుల్లో పెరిగాం మనం అటువంటి ఆయన్ని అంటే హత్య చేయటం జరిగినా కూడా నువ్వు ఇప్పటివరకు నీ ఐదు సంవత్సరాల పాలనలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయావు ఎవరు చంపారనేది కనీసం బయట పెట్టలేదు అని ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తూ బాధతో మాట్లాడారు ఆవిడ ఐదేళ్ల క్రితం సంఘటన మీరు చెప్తున్నారు కానీ అసలు ఈ మార్చికి అసలు చంపేయాలి అనుకున్నది అని అవునా ప్రతి ఐదేళ్ళకి కుటుంబంలో ఒకరిని చంపేయటం అనేది ఆనవాయితీగా వస్తున్నది వాళ్ళ తండ్రి మరణం కానీ వీళ్ళ బాబాయ్ కేసు కానీ ఇప్పుడు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా తల్లి చెల్లి అంతా దూరం అయ్యారు కదా ఈసారి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తినాలి అమ్మాయి బయట వ్యక్తులు బయట వ్యక్తులు ఇంకా ఇది కూడా రాజకీయం చేసుకుంటా మార్చి అంటే శవాల పండగగా ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ఆర్ మార్చి నెల శవాల పండగ అంతే ఇంకో విషయం ఏంటంటే వైఎస్ వివేకానంద గారి భార్య సౌభాగ్యమ్మ గారు ఆవిడ ఈ రోజు ఆత్మీయ సమావేశం గురించి సమావేశంలో మాట్లాడుతూ మా ఇంటి దొంగలే ఆయన్ని పదవిలో నుంచి దింపడానికి ప్రయత్నించారు ఆయన్ని ఓడించారు ఓడించిన తర్వాత ఇంకా ఆయన బలపడుతున్నాడు రాజకీయంగా మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన్ని ఈ భూమి మీదే లేకుండా చేశారు మా ఇంటి దొంగలనే మేము తెలుసుకోలేకపోయాము ఇంటి దొంగలనే పట్టుకోలేకపోయాము మా మా మనుషులే మా చుట్టూరా ఉన్నవాళ్ళే ఇవన్నీ చేశారు మేము గమనించలేకపోయామని ఒక షాకింగ్ కామెంట్స్ చేశారు ఆవిడ వివేకానంద రెడ్డిని చంపటం కానీ చనిపోయిన తర్వాత అతనికి తలకి క్లాత్ కట్టడం గాని అన్ని క్షణాల్లో జరిగిపోయినాయి వాళ్ళ కన్న కూతురు టయానికి ఒక ఐస్ బాక్స్ తెప్పియటం కాని మొత్తం కార్యక్రమం అంటే రక్త మరకలన్నీ తుడిచేయటం గానీ అంటే తొందరగా ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాము అమ్మాయి వచ్చేలోపు కార్యక్రమాలన్నీ చేద్దాం అనే లోపు ఆమె రావటం డాక్టర్ కాబట్టి ఫేస్ కి ఎందుకు అట్లా కట్టారు ఏంటి అని చెప్పిన తర్వాత అక్కడ ఘాట్లు అనేవి ఉన్న తర్వాత మొత్తం ఇంకా అన్ని బయటకు వచ్చినాయి ఎవరు చంపారు వీళ్ళేమో హార్ట్అక్ అంటాం అక్కడేమో క్లాత్ చుట్టడం ఇవన్నీ మాకు ఏదో అనుమానం ఉంది అన్న తర్వాత ఇది పోస్ట్ మార్టం చేసింది కూడా శవానికి ఎవరు అంటే భారతీ వాళ్ళ నాన్నగారు ఆమె కూడా వాళ్ళ నాన్నగారు కూడా డాక్టరే అవును డాక్టరే మరి తండ్రిని చంపింది కూతురి మరి చూడండి మొగుడిని కాపాడుకోవటానికో లేకపోతే రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసమో నాకైతే తెలియదు కానీ మొత్తాన్ని బాబాయ్ కేసు కానీ అలాగే భారతి వాళ్ళ తండ్రిని కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అతను చనిపోయాడు అవును అంటే ఇప్పుడు ఆ విషయం బయటికి రావట్లా భారతీయ చాలా కానీ ఈ సందర్భాన్ని మనం మీరు అన్నట్లు నిజంగా మాట్లాడకూడదు కానీ అప్పుడు జరిగిన ఎపిసోడ్ వివేకానంద గారు ఎన్నికల ముందు చనిపోవటం దాన్ని ఎలక్షన్స్ కి కరెక్ట్ గా వాళ్ళు ఉపయోగించుకోవటం యాజ్ ఇట్ గా ఇప్పుడు తెనాలి గీతాంజలి గారు చనిపోవటం ఆ దాన్ని ఎలక్షన్స్కి ఉపయోగించుకోవటం ఈ రెండు సందర్భాలని మీరు ఏ రకంగా విశ్లేషించగలరు అసలు కేసులు తేలకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ కేసులో నిందితులు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారండి ఎవరు చెప్తా దస్తగిరి దస్తగిరి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సీఎం అవినాష్ రెడ్డి ఎంపీ అసలు ఏ కవిత ఏమా షర్మిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా ఒక అంటే సీఎంగా పోటీ చేద్దామని పిసిసి అధ్యక్షురాలు చూసారా వీళ్ళందరూ ఈ హత్యలో మెయిన్ ముద్దాయిలు ఆ మొత్తం రాజకీయంగా మొత్తం ఆ కుటుంబమే అంటారు మొత్తం ఆ కుటుంబమే కదా అండి అన్నీ దస్తగిరి కానీ లేకపోతే అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ ఎవరున్నారు ఏంటి మొత్తం అన్ని నేను ఇచ్చేసాను తర్వాత నన్ను ఢిల్లీ పంపించారు తర్వాత వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేశారు నేను జైల్లో ఉన్న తర్వాత ఇరవై కోట్లు నన్ను డిమాండ్ చేశారు సిబిఐ అధికారిని నన్ను కొట్టి అవినాష్ రెడ్డి పేరు చెప్పమన్నారు అని చెప్పి చెప్పమన్నారు ఇవన్నీ వాస్తవాలే కదా సో చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగకుండా చంపిన వ్యక్తులకు మాత్రం పదవులు వస్తున్నాయి అనేది నా బాధ ఉంది ఈ బాధ ప్రజలకు తెలియజేయాలి అని ఉంది నాకు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఆల్మోస్ట్ ఈ ఎపిసోడ్ అంతా చూసి అర్థం అవడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది ఐదేళ్ళు పట్టింది కేసు తేలిందా తెలియదు ఇప్పటికి తెలియలేదు మళ్ళీ ఇంకొకళ్ళు ఇంకొక శవం దొరికింది వీళ్ళకి అది బయట వాళ్ళది దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు పోలీసులు కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నారు అంటే వైసీపీ కార్యకర్తల్లో పనిచేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఏమి తెలియకుండానే పోలీసు ఉద్యోగాలు ఇచ్చారా రేపు ఇలా పని ఏంటి అవును అవును కేసులకు సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరి మీద దాదాపుగా డెబ్బై వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టి మూడున్నర వేల మంది షీట్ ఓపెన్ చేసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అరాచక పాలన జరుగుతుంది రాష్ట్రంలో ఎంతో ఇంట్రెస్ట్ చదివేవాడికి ఏపీలో గంజా ఎక్కడ దొరుకుతుంది తెలుసు పోలీసులకు తెలియదా తెలీదు వైజాగ్ లో పదిహేను వేల ఎకరాలు వేసారని తెలియదా తెలియదు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అన్న విషయం తెలీదా ఏం పట్టించుకో మరి ఏం పట్టించుకోవట్లేదు మీ పోలీసులకే మీ జీతాలే రాకపోతా అంటే మీకు ఒకటో తారీఖు జీతం వస్తుందా మీకు డిఏలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి సిపిఎస్ రద్దు చేశారా పిఆర్సీ ఇచ్చారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయా రేపు మీ పిల్లలకి ఒక్కళ్ళకైనా ఇప్పుడు గ్రూప్ వన్లో కానీ ఏ ఉద్యోగ అవకాశం అయినా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా రిలీజ్ అయిందా రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయి ఏ అసలుకి జీతం రాలేదు ఏ ఒక్క ప్రాజెక్టు లేదు ఏ ఒక్క ఐటీ కంపెనీ లేదు ఏం చేయాలా ఏపీలో ఉండి ఏం చేయాలి అన్నా క్యాంటీన్లు పడగొడుతున్నారు మరి ఎట్లా బతకాలా ఇసుక రేటు చూడండి ఒక లారీ ఇసుక కొనాలి అంటే దానికన్నా బంగారం నయం అనిపించింది బంగారంతో ఇల్లు కట్టలేంగా అవును మరి ఏంటి అసలు హైకోర్టులు కోర్టులోండి ఏం చేస్తున్నాయండి ముప్పై ఎనిమిది కేసులు ఉండి కోడికత్తి కేసు బాబాయి కేసు అసలు బైజూస్ కానీ ఇన్ని తప్పులు చేసిన వ్యక్తికి కోర్టులో అసలు ఏమి మాట్లాడకపోతుంటే అసలు ఎందుకు పట్టించు ప్రజలందరూ కూడా ఇదే బాధపడుతున్నారండి కానీ ఈ హత్య కేసులు అన్నిటికీ రాజధాని రైతులు ఏం తప్పు చేశారండి ముప్పై మూడు వేల ఎకరాలు ఈయటం వాళ్ళు చేసింది తప్ప వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి నిరాహార దీక్షలోనే ఉన్నారు అరే మాకేంది కర్మ ఏంటి మేము ఫలాలు ఇచ్చి రాజధాని కోసము మా పిల్లల భవిష్యత్ ఏదైనా ఎవరైనా మేము మా ముందు తరాలు బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు వాళ్ళని పోలి తీసుకెళ్ళటం అందులో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అసలు రాష్ట్రంలో ఒకదానికొకటి సంబంధం లేకుండా జైల్లో ఖైదీలు అధికారంలో ఉంటున్నారు రాష్ట్రంలో ప్రజలు జైల్లో ఉంటున్నారు సింపుల్గా చెప్పాలంటే కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాక్షస పాలన పోవాలని మంచి రోజులు రావాలని మనం కోరుకుంటున్నామండి మనం కోరుకుంటున్నాం కానీ అక్రమంగా సంపాదించి సచివాలయాలు భవానీ ఐలాండ్లో తాకట్టు పెట్టి మీటింగులకి డబ్బు అక్రమంగా ఇంకా ఇసుక మాఫియా కానీ ఈయన చేసిన మాఫియాలు అన్నీ తెలుసు ఏబిఎన్ చూడబాకండి టీవీ ఫైవ్ చూడబాకండి ఈనాడు పేపర్ చూడబాకండి సాక్షి ఛానలే చూడండి సాక్షి పేపరే చదవండి భారతీయ సిమెంటే వాడండి ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి సరే నువ్వు చేసిన పథకం ఒకటే నువ్వు ఒక హామీ ఇచ్చాను ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చాను ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతం ఇచ్చావు చెప్పమంటే ఆయన చెప్పండి చెప్తాడా ఉద్యోగ సంఘ నాయకులే హామీ ఇవ్వలేకపోతున్నారు ఎమ్మెల్యే కూడా కొడాలని కూడా ఏమంటున్నాడు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఆరు నెలల తర్వాత రోడ్లు అవును అసలు ఏపీలో రోడ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీకు తెలుసా ఈ లారీలకు గ్రీన్ ట్యాక్స్ మీకు తెలుసా ఒకప్పుడు రెండు వందలు మూడు వందలు ఉండేది ఇరవై వేలు వేసారు అవును ఏపీలో లారీలు తిరగలేని పరిస్థితి ఐదు ఆరు లారీలు ఉన్నోళ్ళు అమ్ముకునే డ్రైవర్కి వెళ్తున్నారు అవును పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి ఏపీలో అవును ఏదైనా సరే అండి ఈ ఇంకా యాభై రోజులు ఎలక్షన్ ఎలక్షన్ ఎలక్షన్లో ఈ రాక్షస పాలన పోవాలని మంచి అభివృద్ధి నాయకుడు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ జరుగుతున్న హత్య కేసులన్నిటి కూడా చర్మాంకం పలకాలని నిందితులందరికీ శిక్షలు పడాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు మంచి విషయాల మీద చర్చించినందుకు ఏ ఒక్క తల్లైనా నా కూతురికి చదువుకున్నవాడికి వాడికి ఇయ్యాల సాఫ్ట్వేర్కి ఇవ్వాలని కోరుకుంటారు కానీ ముప్పై ఎనిమిది కేసులు ఉన్న వ్యక్తిని బాబాయి చంపిన వ్యక్తిని అల్లుడుగా చేసుకోరుగా మరి అల్లుడుగానే అన్నప్పుడు సీఎంగా ఓట్ వేయటానికి ఎందుకు సిద్ధపడుతున్నారు లేడీస్ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేనైతే చెప్పగలను ఎస్ మంచి విశ్లేషణ చెప్పారండి థ్యాంక్స్ అండి థ్యాంక్ కిరణ్ గారు